సో మెడ పక్కన చూడాలి, ఇట్లా పట్టి చూసి నాడి ఉందో లేదో చూడాలి. నాడి గనక వీక్ గా ఉన్నా మీకు తెలియకపోయినా గుండె వీక్ గా కొట్టుకుంటున్నట్టు లెక్క. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సో కొంచెం తల పక్కకి తిప్పిబెట్టి మనం ఇతనికి స్ట్రైట్ గా నుంచొని ఇది కుడి గాని ఎడమ చేయ గాని దీన్ని బేస్ ఆఫ్ ది హ్యాండ్ దీన్ని ఛాతి మధ్య భాగంలో కనుక ఇట్లా పెట్టి రెండు చేతులు లాక్ చేసి ఈ ఎల్బో స్ట్రైట్ గా పెట్టాలండి. పెట్టి మనం మనిషి మీదకు వచ్చి నొక్కాలి ఇట్లా. సో ఇట్లాగా సెకండ్కి 2 సార్లు, అంటే అది లెక్క పెట్టడం కష్టం, కంటిన్యూస్గా నొక్కుతూ ఉండాలి. బేసికలీ 1 ఇంచ్ ఛాతి కిందకి వెళ్ళేలాగా చూడాలి. ఎముకలకి దెబ్బ తగులుతుందా, ఆయనకి నొప్పి వస్తుందా, ఎముకలు విరిగిపోతాయి, ఇట్లాంటి మొహమాటాలు పెట్టుకోకూడదు. ఇది ఎంత గట్టిగా మీరు నొక్కగలిగితే గుండె నుంచి మెదడుకి సర్క్యులేషన్ అంత బాగుంటుంది, అతను ప్రాణం కాపాడగలం. దీనిలో మొహమాటాలు లేవండి. సో మళ్ళీ చూపిస్తున్నా అండి, చెయ్యి బేస్ ఆఫ్ ది హ్యాండ్ ఛాతి మధ్య భాగంలో పెట్టి ఇంకొక చెయ్యి పెట్టి 2 లాక్ చేసి మీరు ఇట్లా ముందుకు వచ్చి ఎల్బో స్ట్రైట్గా పెట్టి 1, 2, 3 అట్లా కంటిన్యూస్గా దాన్ని ప్రెస్ చేయాలి. మీరు కొంతసేపు చేసిన తర్వాత మీరు అలసిపోతారు, అప్పుడు మీకు సహాయకుడిని ఎవరిని పెట్టారు అతను కాసేపు చేయమనాలి. ఇట్లా మీరు ఆల్టర్నేట్ అవుతూ అంబులెన్స్ వచ్చేదాకా మీరు చేయాలి. మీరు రండి చూపిస్తాను మీకు. ఇప్పుడు మీ చేయి పెట్టండి, ఈ బేస్ ఆఫ్ ది హ్యాండ్ పెట్టండి, 2 పెట్టి లాక్ చేయండి. ఇట్లాగా లాక్ చేస్తాం, కొంచెం మీరు ముందుకు రండి, ప్రెస్ అంతే. 1, 2, 3, 4 ఈ యూజువల్గా ఎలా చేయాలంటే చేసినప్పుడు గ్యాప్ ఎంత ఉండాలి అంటే ఇట్లా ఇట్లా పెట్టి ఒకసారి ఇచ్చాం అనుకోండి, 101, 102, 103 అంత గ్యాప్ ఉండే మీరు 1001, 1002, 1003 అని అంతే మీరు ఎంత అనేటప్పుడు ఎంత గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్ ఉంటే చాలు. ఓకే, సో 1001, 1002, 1003, 1004, 1005 అట్లా మీరు మీకు ఓపెన్ సార్ మీరు చేస్తారు, తర్వాత మీరు సహాయకుండా కాసేపు చేయమంటారు, తర్వాత మీరు చేస్తారు. ఒకసారి చేయండి, మళ్ళీ చూపిస్తాను మీకు. పెట్టుకోండి, 2 హ్యాండ్స్ కొంచెం ముందుకు రండి. యా గో అహెడ్. 1001, 1002, 1003, 1004, 1005 అంతేనండి. సో అంతకుముందు ఇట్లా ముక్కు పట్టుకొని నోట్లో మౌత్ టు మౌత్ బ్రీదింగ్ అని చెప్పేసి అంతకుముందు ఉండేది. సో ఇప్పుడు అది పూర్తిగా అవసరం లేదు. నౌ రెస్పిరేషన్ సిస్టమ్ ఈజ్ టోటలీ అవుట్. మీరు హార్ట్ మీరు కనుక రివైవ్ చేయగలిగితే మనిషి రివైవ్ అవుతాడు. మీ ఇప్పుడు మీరు చూపించినట్టు ఏం లేదు. ఇట్లాగా మీరు మొహమాటం లేకుండా కనీసం 1 ఇంచ్ చెస్ట్ ఛాతి కిందకు దిగాలి. మీరు నొక్కినప్పుడు 1 ఇంచ్ ఛాతి కిందకు దిగాలి. ఎముకలు విరుగుతాయేమో, లేకపోతే నొప్పి వస్తుందేమో, ఇట్లాంటి మొహమాటం పెట్టుకుంటే మనిషి బతకడు. సో మీరు అట్లాగా అంబులెన్స్ వచ్చేదాకా మీరు అలా చేసి, అంబులెన్స్ వచ్చిన తర్వాత దే విల్ టేక్ ఓవర్. ఈ మాత్రం చేయగలిగితే చాలండి. Yes, లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు, లైఫ్ డెఫినెట్గా సేవ్ చేసిన వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి డాక్టర్ గారు ఈ పద్ధతిని. సో ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఎలా అలర్ట్ అవ్వాలి, ఎలా చేయాలి? ఫస్ట్ ఇది స్కూళ్ళలో నేర్పాలండి. సో పిల్లలకి ఇవి నేర్పినట్టయితే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నేర్పుకోగలరు. అవును. సో అన్ని స్కూల్స్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో, కాలేజీల్లో దీన్ని ఈ ఇట్లాంటి దీన్ని మెనక్వెన్ అంటారు. ఇట్లాంటి దానితో తీసుకుని దీన్ని ప్రచారం చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి ఇది ఉంది ఫస్ట్. 2, ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎక్కడైనా సరే ఎవరిని అపస్మారకలు పడిపోతే యూ కెన్ డెఫినెట్లీ సేవ్ ఏ లైఫ్. మనం చెప్పినట్టుగా ఫస్ట్ 2 to 3 మినిట్స్ ఇస్తే గోల్డెన్ టైం. అంటే ఇమీడియట్ యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఏంటంటే రోడ్డు మీద ఎక్కడ ఈవెంట్ ఉంటే పక్కన ఫోన్లు పట్టుకొని పరిగెట్టి దాన్ని రికార్డ్ చేసి దాని ఫోటోలు తీసి ఇట్లాంటి పిచ్చ పిచ్చ పెట్టుకోకుండా మనిషిని సేవ్ చేయాలి. ముందు యాక్సిడెంట్లో ఉన్నవాడన్నా ఎవడన్నా ముందు వాడిని సేవ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను చెప్పినట్టుగా మనం చేసినట్లయితే కనుక సింపుల్గా ఇమీడియట్గా యాక్ట్ చేస్తే కనుక మనిషిని సేవ్ చేయడం అనేది బాగా చేయగలం. ఎస్ డాక్టర్ గారు. సో ఇదే టైంలో అసలు చేయకూడని పనులు అంటే ఏంటి? ఈ ఒకవేళ ఈ పని చేస్తే ప్రాణాలు పోతాయి అంటే ఏం చెప్తారు? సో దీంట్లో ముందు మనం ఫాస్ట్గా యాక్ట్ చేయడం 1. 2, ఒక్కొక్కసారి కొంతమందికి అంటే ఈ హార్ట్ ఆగిపోవడం సంగతిలో కాకుండా ఫిట్స్ వచ్చి ఉంటాయి. ఫిట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఫిట్స్ వస్తే వాళ్ళు ఇలా చేతులు కాళ్ళు ఆడిస్తుంటారు. అప్పుడు మన వాళ్ళకి కొన్ని నాన్ సైంటిఫిక్ నమ్మకాలు ఉన్నాయి. ఏంటి, చేతిలో తాళాలు పెట్టడం, నోట్లో ఏవో పెట్టడం, ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే నాలుక ఇంజూర్ అవ్వడం, చేతులు ఇంజూర్ అవ్వడం జరుగుతాయి. ఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ముఖం పక్కకి తిప్పి పెట్టాలి. ఎందుకంటే వాడి పొట్టలో ఉన్నటువంటి తిన్నటువంటిదో తాగిందో ఆ ఊపిరితిత్తులు పోకుండా ఆస్పిరేట్ చేయకుండా ఉండడానికి ఫిట్స్ వచ్చినప్పుడు, దీనికి సంబంధం లేదు, ఫిట్స్ వచ్చినప్పుడు మనిషిని పక్కకు తిరిగి పడుకోబెట్టాలి. సో మనం ఏం చేసాం, ఫస్ట్ పల్స్ చూడాలని చెప్పాం. పల్స్ బాగుంటే సిపిఆర్ అవసరం లేదు, వాడు ఫిట్స్ వస్తున్నట్టు లెక్క. అప్పుడు మనిషిని తల పక్కన తిప్పాలి, లేదా మనిషిని పక్కకు తిప్పి పడుకోబెట్టినట్లయితే తన పొట్టలో ఉన్నది తను ఆస్పిరేట్ చేసుకుని లంగ్స్ లో పోకుండా మనం ప్రాణం కాపాడగలం. ఎస్ డాక్టర్ గారు, చాలా మంది చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటారు, నీళ్ళు ఇవ్వడం కానీ, చుట్టూ గుమిగూడడం కానీ, అలాగా
అసలు ఆ టైంలో చేయకూడని తప్పులంటే ఏంటి? ఇది చాలా ముఖ్యం అండి. ఇప్పుడు ఏమిటో ప్రతి వాళ్ళకి నీళ్లు పట్టించడం అనేది అది ఒక అందరికి అంటే బ్యాడ్ ఇంటెన్షన్స్ కరెక్ట్ ఇంటెన్షన్తో చేస్తారు కానీ అది హార్మ్ఫుల్ టైప్స్ బేసికలీ. ఎందుకు పర్సన్ అన్కాన్షియస్గా ఉన్నాడు, ఏదో ఫిట్స్ అయినా ఉండొచ్చు లేదా హార్ట్ అటాక్ అయినా ఉండొచ్చు. అప్పుడు ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మీరు నోట్లో ఏమైనా పోసారనుకోండి అతను మింగలేడు. సో పోయేదాలు ఊపిరితిత్తులకు పోతుంది, మీరు చేసేదానికి హాని మాత్రం ఎక్కువ జరుగుతుంది. బేసిక్ నీళ్ళు ఇవ్వడం లాంటివి ఇవ్వకూడదు. ఒకటి రెండు మాత్రం అట్లీస్ట్ మనం కాస్త క్లోత్స్ బట్టలు ఏమైనా వేసుకుంటే కొంచెం లూజ్ చేసి అతనికి గాలి ఆడేటట్టు చేయాలి. ఇప్పుడు 10 మంది గుమిగూడి అతన్ని ఉన్న కంజెషన్ పెంచితే ఏమవుతుంది అంటే అతనికి గాలి సోకేది, యూఆర్ బ్లాకింగ్ ఇట్ బేసిక్. సో జనాన్ని క్లియర్ చేసి మనకు హెల్ప్ కొన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండాలంతే, అందరు పనిలో ఉండాలి తప్ప ఈ ఊరికే ఆన్ లుక్కర్స్ ఉండటం వల్ల మనం డిస్టర్బ్ చేయడం తప్ప ఇంకోట్లేదు. సో జనాన్ని క్లియర్ చేసి అతన్ని కాస్త బట్టలు ఏమంటే లూజ్ చేసి మంచినీళ్ళు ఇవ్వకుండా చేతులు నోట్లు అవి పెట్టకుండా ఉండగలిగితే ఆ మాత్రం సిపిఆర్ చేస్తే చాలు. అంతకంటే మీరు